రెడ్డి గారు పథకాలు ఎంత గొప్పవి అంటే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ప్రతిరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి పథకాలను తిట్టి ఆడిపోసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పథకాలు కొనసాగించాలని రోడ్డెక్కి ధర్నా చేసేటువంటి గొప్ప పథకాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క విద్యార్థి కూడా మాకు ఫీజు రియంబర్స్మెంట్ అందలేదని రోడ్డెక్కినటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క రైతు కూడా మాకు గిట్టుబాటు ధర రాలేదని చెప్పి రోడ్డెక్కినటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క ఉద్యోగస్తుడు కూడా మాకు అన్యాయం జరుగుతా ఉందని చెప్పి రోడ్డెక్కినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన చనిపోయిన ఈ 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరిని కూడా రోడ్డెక్కించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరినీ కూడా రోడ్లెక్కించి కష్టాల పాలు చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడుతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకంలో కూడా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నా, పెన్షన్లు తీసుకున్నా, ఆరోగ్యశ్రీ తీసుకున్నా, ఉచిత కరెంటు తీసుకున్నా, అదేవిధంగా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా జనాభాలో 1% ఉన్నటువంటి బీసీలకు చెందాయి కాబట్టే ఈ రోజు వెనుకబడిన వర్గాలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ ఆ పథకాలు కొనసాగాలి అంటే జగనన్న నాయకత్వానికి రాష్ట్రానికి కావాలని చెప్పి వెనుకబడిన వర్గాలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మరి ఏ ఉన్నత ఆశయాల కోసం ఈ పథకాలన్నీ కూడా చేపట్టారో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని పేరు మర్చిపోవాలి అంటే ఆ పథకాలన్నీ తీసేయాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కుమ్మక్కై ఈ రోజు ఈ పథకాలన్నీ కూడా తూట్లు పడుస్తా ఉన్నారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఈ రోజు వైఎస్ విజయమ్మ గారు ఒక పక్క భర్తను పోగొట్టుకొని మరో పక్క ఉన్న ఒక్కగానొక్క కొడుకును 2 పార్టీలు కలిపి కుమ్మక్కై ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉన్నటువంటి జగనన్నను తీసుకొని పోయి జైల్లో పెట్టినా పుట్టడు దుఃఖాన్ని కూడా మనసులో పెట్టుకొని ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలు కొనసాగించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజు మన ముందుకొచ్చినటువంటి వైఎస్ విజయమ్మ గారికి మన అందరం కూడా ఆమె చేస్తున్నటువంటి దీక్షకు అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను.